హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇర్ వరల్డ్ గుప్పెడంత మనసు గుప్పెడంత మనసు సీరియల్కు టైం మళ్ళీ మారింది బ్యాడ్ టైం నుంచి గుడ్ టైంకి రిషి ఎంట్రీతో చాలా భారీ మార్పులు జరగబోతున్నాయి వచ్చే సోమవారం నుంచి అంటే జూన్ మూడు నుంచి స్టార్ మా ఛానల్లో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు నిన్ను కోరి అని కొత్త సీరియల్ ప్రసారం అవుతుందని అఫీషియల్ ప్రకటన రావడంతో అదే టైంలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్కి శుభం కార్డు వేశారని అనుకున్నారంత అయితే అసలు విషయం ఏమిటంటే గుప్పెడంత మనసు సీరియల్కి మంచి రోజులు మొదలయ్యాయి ఒకప్పుడు బుల్లితెర బాహుబలి కార్తీక దీపం సీరియల్ని సైతం ఢీకొట్టిన గుప్పెడంత మనసు సీరియల్ ప్రస్తుతం పరమ బోరింగ్ సీరియల్గా మారింది రిషి వస్తే తప్పితే ఈ సీరియల్ గాడిన పడే పరిస్థితి లేకపోవడంతో అతని రాకకి సమయం ఫిక్స్ అయింది అంతేకాదు వన్ ప్లస్ వన్ ఆఫర్ మాదిరిగా రిషితో పాటు టైమింగ్ కూడా మారిపోయింది మధ్యాహ్నం పన్నెండున్నరకి ప్రసారం అవుతున్న గుప్పిడంత మనసు సీరియల్ జూన్ మూడు నుంచి సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానున్నది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది స్టార్మా మా మనసు సీరియల్ మొదట్లో రాత్రి ఏడు గంటలకు ప్రసారమయ్యేది అయితే ఆ తర్వాత ఏడు గంటల స్లాట్ నుండి తీసేసి సాయంత్రం ఆరు గంటలకు మార్చారు అక్కడైనా కుదురుగా ఉండనిస్తారా అనుకుంటే ఆ తర్వాత మొత్తం ప్రైమ్ టైం నుంచి పీకే పారేశారని మధ్యాహ్నం పన్నెండున్నరకు మార్చారు ఒక సూపర్ హిట్ సీరియల్కి కంటెంట్తో పాటు స్లాట్ కూడా చాలా ఇంపార్టెంట్ నైట్ ప్రైమ్ టైంలో ప్రసారం అయ్యే సీరియల్కి ఉదయం మధ్యాహ్నంలో ప్రసారం అయ్యే సీరియల్కి రేటింగ్ చాలా తేడాగా ఉంటుంది రోజు మొత్తం పనులు చేసుకొని రాత్రి అయ్యేసరికి టీవీల దగ్గర కూర్చుంటారు ఆ టైంలో వచ్చే సీరియల్స్కి ఎక్కువ టీఆర్పీ వస్తుంది బుల్లితెరపై ఫిక్స్ టైమింగ్ అంటే ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు కాబట్టి ఈ టైమింగ్స్ లో వచ్చే సీరియల్స్ కి ఎక్కువ టీఆర్పి వస్తుంది అయితే మొదట్లో రాత్రి ఏడు గంటలకు గుప్పెడంత మనసు సీరియల్ ప్రారంభమైనప్పుడు టాప్ రేటింగ్ ని సాధించింది ఆ తర్వాత ఎప్పుడైతే టైమింగ్ మార్చారో ఆ ఎఫెక్ట్ రేటింగ్ పై పడుతుంది ఏడు నుంచి ఆరుకి మార్చారు ఆ తర్వాత ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండున్నరకి మార్చేశారు దాంతో గుప్పెడంత మనసు సీరియల్ రేటింగ్ ఘోరంగా పడిపోయింది అయితే మధ్యాహ్నం ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ రేటింగ్ కంటే గుప్పెడంత మనసుకి బెటర్ రేటింగ్ వచ్చేది మధ్యాహ్నం ప్రసారమైనా కూడా నాలుగు నుంచి ఐదు రేటింగ్ సాధించిందంటే గుప్పెడంత మనసు ఆదరిస్తున్నట్టే లెక్క కానీ ఈ మధ్య కాలంలో గుప్పెడంత మనసు సీరియల్ పరమ బోరింగ్గా మారిపోయింది ముఖ్యంగా రిషి కనిపించకపోయిన తర్వాత ఈ సీరియల్ స్వరూపమే మారిపోయింది అసలు గుప్పెడంత మనసు అంటే లవ్ ఎమోషనల్కు పెద్దపీట వేసేశారు రిషి లేకుండా పోవడంతో లవ్వే లేదు వసుధార ఉన్న ఆమె సైడ్ క్యారెక్టర్కి పరిమితమైంది ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఇక జగతిని చంపేయడంతో మదర్ సెంటిమెంట్ని ఆటకెక్కించారు ఇప్పుడంతా మను అను అనుబడి వ్యక్తుల చుట్టూ నా తండ్రి ఎవరు అని కథను అల్లి సోది సీరియల్గా మార్చేశారు కాబట్టి ఈ కథ గాడిన పడాలంటే గుప్పెడంత మనసు సీరియల్కి ఆయుపట్టు లాంటి రిషిధార ప్రేమ కథ మళ్ళీ మొదలవ్వాలి రిషి రీ ఎంట్రీ ఇస్తుండటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక మధ్యాహ్నం పన్నెండున్నర నుండి సాయంత్రం ఆరు గంటలకు టైమింగ్ కూడా మారింది కాబట్టి గుప్పెడంత మనసు సీరియల్కి మంచి రోజులు వస్తున్నట్టే లెక్క సోమవారం నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు నిన్నుకోరి అనే కొత్త సీరియల్ ప్రారంవడంతో గుప్పెడంత మనసు సీరియల్కి శుభం కార్డు వేస్తున్నారే అనుకున్నారంత కానీ టైం మార్చి గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ మా వాళ్ళు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్